नमस्ते, महीथर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम। భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 7 నుండి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము. ఈరోజుటి మన వీడియోలో విశ్వరూప దర్శన యోగంలోని 6 నుండి 9 వరకు ఉన్న శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాం. తన విశ్వరూప దర్శనము గురించి శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు. पश्यादित्यान् वसून् रुद्रान् अश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत नालो परिकिंचुमु ओ भरतवंशीयुडा. 12 अदितिपुत्रुलनु 8 मंदि वसुवुलनु 11 रुद्रुलनु 2 अश्विनी कुमारुलनु अंतेगाक 49 मरुत्तुलु मरियु मरेन्नेन्नो इंतकु पूर्वं तेलियपरचबडनि अद्भुतमुलनु कूडा चूडुमु. భగవంతుని విశ్వరూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే గాక పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఉన్న స్వరూపము ఇంతకు మునుపు ఎప్పుడూ దర్శించబడలేదు. దేవతలు తన దివ్య స్వరూపములోని అతి చిన్న భాగములే అని కూడా చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. 12 ఆదిత్యులను 8 వసువులను 11 రుద్రులను 2 అశ్విని కుమారులను మరియు 49 మరుత్తులను తన విశ్వరూపంలో చూపిస్తున్నాడు. అదితి యొక్క 12 పుత్రులు ధాత మిత్ర ఆర్యమ శక్ర వరుణ అంశ భగ వివస్వన పుష సవిత త్వష్ట వామన. అలాగే అష్టవసువులనగా దార ధ్రువ సోమ ఆహ అనిల అనల ప్రత్యూష ప్రభాస. ఇక 11 రుద్రులనగా హర బహురూప త్రయంబక అపరాజిత వృషకపి శంభు కాపర్ది రైవత మృగవ్యాధ సర్వ కపాలి. 2 అశ్విని కుమారులు కవలలైన దేవతా వైద్యులు. 49 మరుత్తులుగా పిలువబడే వాయుదేవతలు సత్వజ్యోతి ఆదిత్య సత్యజ్యోతి తిర్యజ్యోతి సజ్యోతి జ్యోతిష్మన హరిత రితజిత సత్యజిత సుసేన సేనాజిత సత్యమిత్ర అభిమిత్ర హరిమిత్ర కృత సత్య ధ్రువ ధార్త విధార్త విధరాయ ధ్వాంత ధుని ఉగ్ర భీమ అభియు సాక్షిప ఇద్రిక అన్యద్రిక యద్రిక ప్రతికృత రుక్ సమితి సంరంభ ఇద్రిక్ష పురుష అన్య ద్రిక్ష చేతస సమిత సమిద్రిక్ష ప్రతిద్రిక్ష మారుతి సరత దేవ దిశ యజుహు అనుద్రిక సమ మానుష మరియు విష అనబడివారు. వారందరూ కృష్ణ భగవానుడి రూపంలో ఇమిడి ఉన్నారు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్య ద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపము ఎందే దర్శించుము. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నింటినీ నా విశ్వరూపము ఎందే తిలకించుము. తన స్వరూపమును చూడమని చెప్పిన కృష్ణుడు తన దివ్యమంగళ స్వరూప శరీరము ఎందే సమస్త సృష్టిని దర్శించమని అంటున్నాడు. అనంతమైన బ్రహ్మాండములను వాటి వాటి సమస్త చరాచర ప్రాణులతో సహా అర్జునుడిని చూడమంటున్నాడు భగవానుడు. సర్వము ఆ విశ్వరూపములో ఉంటుంది. భూత భవిష్యత్ సంఘటనలు కూడా ఉంటాయి. అర్జునుడు తద్వారా విశ్వ పరిణామ ఆవిష్కరణ ప్రణాళికలో భాగంగా పాండవుల విజయాన్ని మరియు కౌరవుల పరాజయాన్ని కూడా చూడగలిగాడు. నతుమాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. కాని నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు, కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. పరమేశ్వరుడైన భగవానుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు ఆయనకి 2 రకాల స్వరూపాలుంటాయి. ఒకటి ప్రాకృతిక కళ్ళతో చూడగలిగే భౌతికమైన స్వరూపము, మరొకటి దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగే దివ్య స్వరూపము. ఈ విధంగా మనుష్యులు ఆయనను భూలోక అవతార సమయంలో తప్పకుండా దర్శిస్తారు, కానీ ఆయన యొక్క ప్రాకృతిక రూపంలోనే దర్శిస్తారు. ఆయన యొక్క దివ్య స్వరూపము వారి యొక్క ప్రాకృతిక కన్నులకు కనపడదు. ఈ కారణం వలననే ఈ భౌతిక ప్రపంచపు జీవాత్మలు భగవంతుడు ఈ భూలోకంలో అవతరించినప్పుడు ఆయనను గుర్తించలేరు. జనులు చూసేది కేవలం దివ్య అవతారము యొక్క భౌతిక స్వరూపము మాత్రమే. శ్రీకృష్ణుడు అర్జునుడిని తన యొక్క విశ్వరూపమును చూడమని అడిగాడు, కానీ అర్జునుడికి ఏమీ కనపడలేదు.
ఎందుకంటే అతనికి ప్రాకృతిక కన్నులే ఉన్నాయి. ఈ యొక్క ప్రాకృతిక కళ్ళు ఆ విశ్వరూపమును దర్శించడానికి సరిపోవు, మరియు సామాన్యమైన బుద్ధికి అది అర్థం కాదు. అందుకే అర్జునుడు విశ్వరూపమును దాని అపూర్వ వైభవమును దర్శించటానికి సాధ్యమయ్యేటట్టుగా శ్రీకృష్ణుడు ఆయనకి దివ్య దృష్టిని ఇప్పుడు ప్రసాదిస్తానని అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించడం అనేది ఒక భగవంతుని కృప. ఆయన కృపచేతనే భగవంతుడు తన దివ్య చక్షువులను జీవాత్మ యొక్క ప్రాకృతిక కనులకు అందిస్తాడు, తన దివ్య మనస్సుని జీవాత్మ యొక్క ప్రాకృతిక మనస్సుకు అందజేస్తాడు, తన దివ్య బుద్ధిని జీవాత్మ యొక్క ప్రాకృతిక బుద్ధికి ఏర్పరుస్తాడు. తదుపరి ఈ భగవంతుని దివ్యమైన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి కలిగి ఉన్న జీవాత్మ ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతుంది, స్మరించగలుగుతుంది మరియు దానిని అర్థం చేసుకోగలుగుతుంది. సంజయ ఉవాచ: ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిహి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు ఇలా అంటున్నాడు: ఓ మహారాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునునకు చూపించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని 11వ అధ్యాయం 4వ శ్లోకంలో యోగేశ్వర అని సంబోధించాడు. ఇక ఇప్పుడు సంజయుడు ఆయనను మహాయోగేశ్వర అని అంటున్నాడు. యోగేశ్వరుడికి మహా అన్న అతిశయోక్తి జతజేశాడు. సంజయునికి తన గురువు వేదవ్యాసునిచే దివ్య దృష్టి వరం ఇవ్వబడింది. కాబట్టి ఆయన కూడా భగవంతుని విశ్వరూపమును అర్జునుడు చూసిన విధముగానే చూశాడు. ఇక మన తదుపరి వీడియోలో శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని గురించి తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.